తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులందరికీ అందుబాటులోనికి తీసుకురావాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో ఈవో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆయా ఆలయాల్లో ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. బయట ప్రాంతాల నుండి చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారని, తిరుమలకు విచ్చేసే భక్తులకు లడ్డూలు సరిపోతున్నందున బయట ప్రాంతాల్లో లడ్డూ ప్రసాదాలను విక్రయించలేదన్నారు. తిరుమలలో లడ్డూ దళారులను కట్టడి చేయడం ద్వారా బయట ప్రాంతాలకు లడ్డూ ప్రసాదాలు పంపుతున్నట్లు వివరించారు. అనంతరం ఆగస్టు నెల దర్శనం, హుండీ, అన్నప్రసాదం, తలనీలాలు, లడ్డూల విక్రయం తదితర వివరాలను వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.42 లక్షల మంది కాగా, హుండీ కానుకలు 125.67 కోట్ల రూపాయలు లభించాయని తెలిపారు. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.06 కోట్లు కాగా, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.33 లక్షలని, అలాగే తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9.49 లక్షలుగా టీటీడీ ఈవో తెలియజేశారు. దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 22.42 లక్షలు ఆగస్టు నెలలో. హుండీ కానుకలు 125.67 కోట్లు. విక్రయించిన లడ్డూల సంఖ్య 1.06 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.33 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9.49 లక్షలు. అలాగే లడ్డూల డిస్ట్రిబ్యూషన్ గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, మీ అందరికి కూడా గతంలో తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం బయట ఉన్న ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు రెండు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒకటి, ఇక్కడ ఉన్న తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సరైన స్థాయిలో లడ్డూలు దొరకడం లేదనే ఒకటి ఒక కారణం. అలాగే బయట టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, టీటీడీ దేవాలయాల దగ్గర నుంచి లడ్డూల గురించి డిమాండ్ ఉండడం, కానీ మనము దానికి తగ్గట్టుగా, డిమాండ్కి తగ్గట్టుగా మనము లడ్డూలు పంపించలేకపోవడం, ఈ కారణాల వల్ల ఆధార్లో ఇష్యూస్ జరుగుతున్నది. సారీ, టికెట్ లేకుండా తీసుకున్న వాళ్ళ దాంట్లో, దర్శనం చేసుకోకుండా తీసుకుంటున్న వాళ్ళల్లో చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారనే ఇది మా దృష్టికి రావడంతో ఈ ఆధార్కి 2 ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణ భక్తులు ఎవరైనా సరే, దర్శనం చేసుకున్న భక్తులు ఎవరైనా సరే ఆధార్ అనేది అవసరం లేకుండా తీసుకోవచ్చు అనేది అది కూడా క్లారిఫై చేయడం జరిగింది. దర్శనం చేసుకున్నారు అనే ప్రూఫ్ చూపిస్తే చాలు, స్కాన్ చేసిన ప్రూఫ్ చూపిస్తే చాలు, ఆ టికెట్ చూపిస్తే దాన్ని బట్టి లడ్డూలు పొందవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. తర్వాత సుమారుగా గత వారం రోజుల్లో సుమారుగా 75,000 లడ్డూలని వివిధ దేవాలయాలకి, టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కి పంపించడం జరిగింది గత వారం రోజులుగా. తర్వాత దీన్ని రెగ్యులర్ గా ఎలా పంపించాలి, రోజుకి ఎన్ని పంపించాలి, ఏ సెంటర్ కి ఎంత పంపించాలి, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఒక రెగ్యులర్ గా చేయాలంటే ఒక సేల్ కౌంటరు, తర్వాత స్టాఫ్, కంప్యూటర్స్, క్యాష్ తీసుకునే విధానం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, ఎందుకంటే రెగ్యులర్ గా చేయగలము కాబట్టి ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాము.